విజయవాడ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 53వ డివిజన్ అభ్యర్థి అడ్డూరు శ్రీరామ్ డివిజన్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులను నగర ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నాల హరిబాబు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 53వ డివిజన్ నుంచి పోటీ చేస్తామన్న నా పేరు అడ్డూరు శ్రీరామ్. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది అనేక పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఈ యొక్క డివిజన్ అభివృద్ధిలోని ఆ యొక్క పార్టీలు ఆ పార్టీ నాయకులు అశ్రద్ధ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలోని అనేక మంది ప్రజలు వృద్ధాప్య వితంత పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు అనేక మందికి అందాల్సి ఉన్నప్పటికీ ఈ యొక్క గత ప్రభుత్వం కావచ్చు, ఉన్నప్పటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఆ యొక్క పెన్షన్లు అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా చిన్న చిన్న సాకులతోని ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో ఆ యొక్క పెన్షన్స్ ఎగ్గొట్టడమే ముఖ్యంగా పెట్టుకొని అనేక మంది చిన్న చిన్న కుట్టి సాగులు చెప్పి అనేక మంది వికలాంగులకు వితంత పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రైన్ వీధి పేరుతో ఉన్నటువంటి రైన్ వీధిలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య రైన్ సమస్య. చిన్నపాటి వర్షానికి మరుగునీటి తీసుకురావడానికి కేంద్ర నిధులు తెచ్చైన ఆ యొక్క సమస్యని పూర్తిగా నిర్మూలించి ఆ యొక్క డ్రైనేజీని పుడికి తీత తీసి ఆధునీకరించి ఆ యొక్క తొంగి పొరలే విధానాన్ని అడ్డుకట్టేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనేక వాటి ప్రభుత్వం కూడా మంచినీటి సరఫరా చేయడంలోని తగిన సమయానికి అందించడంలో కూడా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016 యొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. 2016 నుంచి ఈరోజు 2021 ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అనేక రాష్ట్రాల్లోని ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు నిలుస్తా ఉంటే అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం అద్భుతంగా అమలై ప్రజల పేద గత 27 సంవత్సరాల నుంచి ఒకే పార్టీని ఒక పార్టీ ఈ రోజున మీరు అందరూ చూస్తున్నారు. కోటకో పార్టీ గంటకో పార్టీ రాత్రికి టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళే పరిస్థితిలో ఈ రోజు. కానీ ఒకే పార్టీలో 27 సంవత్సరాల నుంచి ఉంటూ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కానీ అదే మనోధైర్యంతో ఈ రోజున ఈ డివిజన్కి మళ్ళీ అభ్యర్థిగా నిలుచున్నారు. అదంతా కూడా ప్రజలు గమనించి ఈ రోజున పార్టీలోకి వెళ్తుంటే నిరాజనలా పడుతున్నారు సందర్భాలు ఈ రోజున చూస్తాం. ఈ రోజు ఆ ఊరేగింపులకు వెళ్తుంటే ఊరేగింపులాగా లేదు, విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా పలకరించి బాబు ఈ రోజున మిమ్మల్ని గెలిపించే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అడ్డూరు శ్రీరామరావు గారు ఈ రోజున 53వ డివిజన్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరబోతున్నారు, ప్రజలందరూ కూడా దాన్ని హర్షించబోతున్నారు. కాబట్టి ఒకే పార్టీని నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ గమనించి అతన్ని గ్యారంటీగా బీజేపీ అభ్యర్థిగా 53వ డివిజన్ని గెలిపించడానికి పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు.